హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 10వ అధ్యాయం 26వ శ్లోకం నుంచి చూద్దాం. 25 శ్లోకాల వరకు కూడా మనం నిన్న చూసాము. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది ఏమిటి అని అంటే దామోదర లీల. సో దామోదర లీలలో యశోదామాత కృష్ణుణ్ణి రోటికి బంధించడం అనేటువంటిది జరిగింది. ఒక తాడుతోటి తన పనుల్లో తాను నిమగ్నం అయిపోయారు. సో కృష్ణుడు అప్పుడు నంద భవనం వెనకాల పెరట్లో ఉన్నటువంటి యమలార్జున వృక్షాలని చూడడం అనేటువంటిది జరిగింది. సో ఆ యమలార్జున వృక్షాలు ఏమిటి అనేటువంటి విషయం మనం నిన్న చూసాము. అవి ఎవరో కాదు, వాళ్ళు కుబేరుడి యొక్క ఇద్దరు పుత్రులు శాపగ్రస్తులు అవడం వల్ల ఇలా జరిగింది. నారదులతోటి శాపగ్రస్తులు అవి అయ్యారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యం చూసుకొని వాళ్ళు గర్వితులు అవడం కారణంగా వాళ్ళ ఐశ్వర్యాన్ని తొలగించి వాళ్ళు ఒక చెట్లుగా జన్మించేటట్లు శపించడం అనేటువంటిది జరిగింది నారదముని. సో అలా చేయడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి గర్వం తొలగి తిరిగి వాళ్ళు కృష్ణ భక్తులుగా మారతారు అని చెప్పేసి ఆయన యొక్క కోరిక, నారదుడి యొక్క కోరిక. పైగా ఈ వృక్షాలు ఎక్కడ జన్మించాలని కోరుకున్నారు? నందుడి ఇంట్లో. కాబట్టి నందుడి ఇంట్లో పుడితే కృష్ణుడు వీళ్ళకి ముఖాముఖి దర్శనమిస్తారు, ఎందుకంటే త్వరలో కృష్ణుడు అక్కడ అవతరించబోతున్నారు కాబట్టి అక్కడ ఆడుకున్నప్పుడు వీళ్ళు ముఖాముఖి కృష్ణుడిని దర్శించుకోవచ్చు. సో ఆ విధంగా వాళ్ళు పవిత్రులైపోయి వాళ్ళు మళ్ళీ తిరిగి ఉత్తమ లోకాలని, అంటే ఇప్పుడు ఏదైతే పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్కి మళ్ళీ తిరిగి పొందవచ్చు. కృష్ణ భక్తులు కనుక అయిపోయారనుకోండి, అప్పుడు ముక్తిని కూడా సాధించవచ్చు. ఇది నారదుడు అంటే శుద్ధ భక్తుడు యొక్క కరుణ. పాపాత్ముల మీద కూడా కృష్ణ భక్తులు, పాపాత్ముల మీద కూడా శుద్ధ భక్తులకి ఉండేటువంటి కరుణ ఆ విధంగా ఉంటుంది. సో బాహ్యంగా చూస్తే మనందరికీ కూడా నారదుడు వాళ్ళని శపించారు అన్నట్లుంటుంది. నారదుడు వాళ్ళ యొక్క ఉత్తమమైనటువంటి స్థితి నుంచి అధమమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళిపోయారు అన్నట్లు కనిపిస్తుంది మనకి. కానీ ఆ శాపం వెనుకాల ముఖ్య ఉద్దేశం వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి కంటే ఉత్తమమైనటువంటి పరిస్థితికి తీసుకువెళ్ళడానికి నారదుడు అలా శపించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు కృష్ణుడు వాళ్ళని ఉద్ధరించాలి. యాక్చువల్గా కృష్ణుడు భక్తుల పట్లకు చూపించిన కరుణ అభక్తుల పట్ల చూపించరు, ఎందుకంటే కృష్ణుడికి అందరూ ఒకటే అయినప్పటికీ భక్తులు కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఉద్ధరించాలి అని అంటే కృష్ణుడితో వీళ్ళకి ఎలాంటి సంబంధం ఉంది? ఇప్పటి వరకు ఏమీ సంబంధం లేదు. పోనీ వీళ్ళకి కృష్ణుడు యొక్క ముఖాముఖి దర్శనం పొందగలిగేటువంటి అర్హత ఉందా అంటే అర్హత కూడా లేదు. ఎన్నడూ వాళ్ళు దర్శనం చేసుకోవాలని కోరుకున్నారా అంటే అది కూడా చేయలేదు. కృష్ణ భక్తులు అయ్యే ప్రయత్నం చేశారా అంటే అది కూడా చేయలేదు. మరి ఏమిటి వీళ్ళకు ఉన్నటువంటి అర్హత? కృష్ణుడు ముఖాముఖి దర్శనం ఇచ్చేటువంటి అర్హత ఈ యొక్క నలకూబర మణిగ్రీవులకి ఉన్నటువంటిది ఏమిటి అని అంటే కేవలం నారదుడి యొక్క కోరిక. అంటే మనకి అర్హత ఉండనవసరం లేదు, కృష్ణుడి యొక్క కృపని కరుణని పొందాలి అని అంటే ఎవరైనా శుద్ధ భక్తుడు మన కోసం ప్రార్థిస్తే చాలు. అందుకనే మనం అందరం కూడా శుద్ధ భక్తుల పట్ల చాలా అణుకువగా ఉండాలి. వాళ్ళు మనకి మంచి జరగాలి అని వాళ్ళు కోరుకుంటే, మనం కోరుకుంటే జరగదు, కృష్ణుడు మనం కోరుకుంటే మనకేమీ ఇవ్వరు. శుద్ధ భక్తులు కనుక మన గురించి కోరుకున్నారనుకోండి, మనకి ఏం కావాలో అది శుద్ధ భక్తుల మాధ్యమం ద్వారా మనకి అన్నీ కూడా దొరుకుతాయి. అందుకని మనం అందరం కూడా మనం ఆరోగ్యాలు బాగున్నప్పుడు, లేకపోతే ఆశీస్సులు కావాలి అని అనుకున్నప్పుడు వైష్ణవులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం మా కోసం ప్రార్థన చేయండి అని. సో వైష్ణవుల యొక్క ప్రార్థన చాలా పవర్ఫుల్, ఎందుకంటే వైష్ణవుల ప్రార్థన భగవంతుడు వింటారు, భగవంతుడు తీరుస్తారు కూడా, వినడమే కాదు తీరుస్తారు కూడా. ఏ విధంగా అయితే నారదుడు కోరుకున్నటువంటి కోరికని అర్హత లేనటువంటి నలకూబర మణిగ్రీవులకు కూడా ఇచ్చేశారు దర్శనాన్ని. నారదుడు కోరుకున్నారు కాబట్టి ఇచ్చారు. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు, కృష్ణుడు అంటున్నారు కేవలం నారదుడు కోరారు కాబట్టి వీళ్ళని ఉద్ధరించాలి నేను అని అనుకుంటున్నారు కృష్ణుడు మనసులో. ఓకే, అంతవరకు మనం చూసాము. తర్వాత కృష్ణుడు వీళ్ళని ఏ విధంగా ఉద్ధరిస్తున్నారు అనేటువంటి విషయం మనం ఈరోజు చూద్దాం. 26వ శ్లోకం. హైమవతి మాధవ్. హరే కృష్ణ. ఇత్యంతరేణార్జునయో కృష్ణస్తు యమయోర్యయో. ఇత్యంతరేణార్జునయో కృష్ణస్తు యమయోర్యయో. ఆత్మనిర్వేశ మాత్రేణ తిర్యగ్గతములు తములూఖలం.
ఆత్మ నిర్వేద మాత్రేనా తిర్యగతములు ఫలం. హరే కృష్ణ. ఈ విధముగా పలికి శ్రీకృష్ణుడు రెండు అర్జున వృక్షముల నడుమగా వెడలెను. అప్పుడు రోలు అడ్డముగా తిరిగి చెట్ల మధ్య చిక్కుకొనెను. హరే కృష్ణ ప్రభు. ప్రణామం. సో ఈయన రోటికి కట్టి వేయబడి ఉన్నారు, ఆ రోటిని ఈడ్చుకుంటూ ఈ రెండు వృక్షాల మధ్యలోకి వెళ్ళిపోయారు. ఈయనైతే వృక్షాల మధ్యలో నుంచి దూరిపోయారు, కానీ ఈ రోలు మాత్రం ఆ రెండు వృక్షాల మధ్యలో ఇరుక్కుపోయింది, అంటే రోలు రావట్లా. ఓకే, సో ఆ తర్వాత ఆయన ఏం చేశారు? నెక్స్ట్ 27వ శ్లోకం, శ్రీలతమాత. బాలేన నిష్కర్ష యథాన్వగులు ఖలంత. బాలేన నిష్కర్షయతాన్వగులుకం తద్ దామోదరేణ తరసోత్కలితాంఘి బంధౌ. దామోదరేణ తరసోత్కలితాంఘ్రి బంధౌ. నిష్పేతతుః పరమ విక్రమితాతివేప. నిష్పేతతుః పరమ విక్రమితాతివేప. కంధ ప్రభాల విటపౌ కృతచండ శబ్దౌ. స్కంద ప్రవాల వితసౌ కృతశ్చండ శబ్దౌ. ఉదరమునందు త్రాటిచే కట్టబడిన కొయ్యరోలును బలముగా లాగుచు బాలకృష్ణుడు రెండు వృక్షములను ప్రకరించెను. పరమ పురుషుని పరమ విక్రమముచే కాండములు పత్రములు శాఖలతో పాటుగా వృక్షములు తీవ్రముగా ఊగుచు ప్రచండము శబ్దముతో నేలకూలినవి. భాష్యము. శ్రీకృష్ణుని ఈ లీల దామోదర లీల అని తెలియబడును. అందువలన అతని మరి యొక్క నామము దామోదరుడయ్యను. దీనిని గూర్చి హరివంశమునందు ఇట్లు చెప్పబడినది. సచ తేనైవ నామ్నాతు కృష్ణో వై దామవంధనాత్ గోష్ఠి దామోదర ఇది గోపిభి పరిగీయతే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఉదరమునందు తాటిచే కట్టబడినటువంటి కొయ్యడోలును, కొయ్య రోలును బలంగా లాగుచు బాలకృష్ణుడు రెండు వృక్షాలని పెకలించి వేశాడు. పెకలించడం అంటే వేళ్లతో సహా బయటికి అంటే రావాలి. వేళ్లతో సహా బయటపడేసి. ఒక చెట్టు వేళ్లతో సహా బయటికి రావాలి అని అంటే మనం ఏదైనా సరే ఒక పరికరాన్ని వాడాలి కదా. సో చేత్తో నెడితే వస్తుందా? ఒక అస్సలు చెట్టు రాదు. ఎందుకు రాదు? బలమైన ఆయుధం వాడాలి. అది ఎందుకు లోపలికి రాదు ఎక్కడో అంటే వేళ్లతో సహా రావాలి అంటే రాదు. చెట్టుకి ఉన్నటువంటి శక్తి మనకు ఉన్నటువంటి శక్తి కంటే ఎక్కువ కాబట్టి మనకు ఉన్నటువంటి బలం సరిపోదు కాబట్టి మన బలంతో లాగితే చెట్టు వేళ్లతో సహా పిగిలింపబడదు. అయితే మనం నెట్టేటువంటి బలం చెట్టుకు ఉన్నటువంటి బలం కంటే, చెట్టు వేళ్లతోటి పిగిలింపబడడానికి అవసరమైనటువంటి బలం కంటే మనం నెట్టేటప్పుడు ప్రయోగించేటువంటి బలం ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు పెకిలించబడుతుంది బాగా పెకిలించుకుంది. కృష్ణుడు. ఓకే, పోనీ మనకు అంత బలం ఉందని అనుకుందాం, లేదంటే కొంచెం తక్కువ ఉంది అనుకుందాం. ఎలా మనం ఏదో ఒక పరికరాన్ని వాడదాం, ఒక తాడును వాడదాం అనుకుందాం. అయితే తాడుతోటి తాడుకి తాడుని చెట్టుకి కట్టేసి తాడును గట్టిగా లాగేసాం, తాడు యొక్క శక్తి చెట్టుని తేళ్లతో వేళ్లతో సహా పెకిలించగలిగేటువంటి శక్తి తాడుకుంటుందా? ఉండదు ప్రభుజీ, ఉండదు ప్రభుజీ. సో అయినా సరే లాగేసాం అనుకోండి, ఏమవుతుంది? తాడు మనం పడతాం ప్రభు, తాడు తెగిపోతుంది. ఓకే, మనం కూడా పడిపోతాం. మనము పడిపోతాం, తాడు తెగినప్పుడు మనం పడిపోతాం. ఎస్ ఓకే, ప్రభు. మనలాంటి వాళ్ళు 10 మంది కలిసి ఒకవేళ పట్టుకొని లాగారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చెట్టుకున్న బలం ఆ తాడుకున్న బలం కంటే ఎక్కువ కాబట్టి తాడు తెగిపోతుంది. చెట్టు విరిగిపోవడానికంటే ముందు, చెట్టు వేళ్లతో సహా పెకిలింపబడడానికంటే ముందు ఇంకా బలవంతుడు కనుక లాగినట్లయితే, లేదు అంటే ఇద్దరు ముగ్గురు బలవంతులు కనుక పట్టుకొని కలిపి కనుక ఆ తాడుని లాగితే ఏమవుతుంది? చెట్టు పెకలింపబడడానికంటే ముందు తాడు తెగిపోతుంది కదా. సరే, తాడు ఇంకా బలం ఎక్కువగానే ఉంది అనుకుందాం, చెట్లు పెకలించగలిగేటువంటి శక్తి తాడుకుంది అని అనుకుందాం. కానీ ఇక్కడ ఆ తాడుని చెట్లకు కట్టలేదు, ఆ తాడుని ఒక రోటికి కట్టబడి ఉంది, ఆ రోటితోటి లాగుతున్నారు. ఓకే, రోల్ అంటే దేంతో తయారు చేసి ఉంటుంది? ఒక చెక్కతోటి తయారు చేయబడి ఉంది. చెక్కతో తయారు చేయబడినటువంటి ఒక రోలు యొక్క, రోలు అంటే ఒక చెట్టులో చిన్న భాగం అంతే కదా, ఒక చెట్టులో చిన్న భాగం, ఒక చెట్టులో చిన్న భాగమైనటువంటి ఒక రోలు చెట్టు కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటుందా? ఉండదు ఒకవేళ ఉండదు. ఒకవేళ అలాంటి ఒక రోలుని ఉపయోగించి చెట్టుని నెట్టాలి అని ప్రయత్నం చేస్తే చెట్టుకు హాని కలుగుతుందా, రోలుకు హాని కలుగుతుందా? రోలుకే కలుగుతుంది. అంటే
ఇప్పుడు మనం చూస్తే కృష్ణుడు చాలా చిన్న పిల్లవాడు, ఓకే, చాలా లేత శరీరాన్ని కలిగి ఉన్నారు. అది కూడా ఒక శక్తివంతమైన ఒక భుజాలకో లేకపోతే ఒక కట్టుకోలేదు, లేదంటే ఇక్కడ షోల్డర్స్ కట్టుకోలేదు, ఒక పొట్టకు కట్టుకున్నారు, ఉదరానికి కట్టారు. ఉదరం చాలా సున్నితంగా ఉంటుంది. ఓకే, సో కృష్ణుడు అంత చిన్న పిల్లవాడి యొక్క ఉదరానికి ఎంత బలం ఉంటుంది? యాక్చువల్గా అయితే ఆ బలంతో కనుక ఇంత ఇంత మహావృక్షాల లాంటి రెండు చెట్లను పడేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ఉదరానికి కూడా హాని కలుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు అది చిన్న పిల్లవాడు కాదు కాబట్టి, కృష్ణుడు కాదు కాబట్టి, కృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి, సమస్త సృష్టి కూడా కృష్ణుడి నుంచే వచ్చింది కాబట్టి, సమస్త సృష్టిలో ఏది కూడా కృష్ణుడి యొక్క శక్తి కంటే ఎక్కువ కాదు కాబట్టి, కృష్ణుడు చాలా అవలీలగా ఏ పనైనా చేయగలరు. ఓకే, ఇంతకు ముందు చూస్తే పోతుని కూడా అవలీలగా చంపేశారు, శకటాసురుడిని కూడా అవలీలగా చంపేశారు, తృణావర్తును కూడా అవలీలగా చంపేశారు తన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించినప్పుడు. ఇంత అవలీలగా కృష్ణుడు ఎలా చేస్తారు అనేటువంటి ఆశ్చర్యం లేకుండా యశోదామాతకి ఆయన విశ్వరూపాన్ని కూడా చూపించేశారు. ఓకే, తన నోట్లోని సమస్త విశ్వం నాలోనే ఉంది అని చూపించేశారు. అంటే ఇప్పుడు కృష్ణుడు చేసినటువంటి ఈ లీలలో ఎప్పుడైతే రెండు చెట్ల మధ్యలో నుంచి వెళ్ళిపోయి ఈ రోటితోటి గట్టిగా లాగేశారో అప్పుడు ఈ చెట్లు వేళ్లతో సహా పికిలింపబడ్డాయి అని చెప్తున్నారు. అంటే వేళ్లతో సహా పెగిలించగలిగినటువంటి శక్తి తాడుకు లేదు, రోలుకి లేదు, అయినా సరే చెట్లు వేళ్లతో సహా పెకిలింపబడ్డాయి. ఎందుకు ఎలా జరిగింది అది అని అంటే, మనం కూడా అనేక సందర్భాలలో మన శక్తి సామర్థ్యాలకి మించినటువంటి పనులు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడి యొక్క కృప గనక ఉన్నట్లయితే మన శక్తికి మించినటువంటి పనులు కూడా చేయగలుగుతాం. అదే భగవంతుడి కృప మనకి లేదనుకోండి, మనం శక్తికి మించినటువంటి పనులు చేయలేము. మన శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే చేయగలుగుతాం. ఇప్పుడు రోటికి లేని శక్తి, తాడుకు లేని శక్తి, చెట్టును పడేసే శక్తిని ఎవరికి ఇచ్చారు? యాక్చువల్గా అయితే రోలైనా పగిలిపోవాలా లేకపోతే తాడైనా తెగిపోవాలా? అక్కడ రోలు పగిలిపోలేదు, తాడు తెగిపోలేదు, కృష్ణుడు ఉదరానికి కూడా ఎలాంటి గాయము కాలేదు, రెండు చెట్లు కూడా వేళ్లతో సహా పెకిలింపబడ్డాయి అని అంటే కృష్ణుడు వాటికి ఆ శక్తినిచ్చారు. శక్తి లేనటువంటి రోటికి, శక్తి లేనటువంటి తాడుకి చెట్టును పెకిలించే శక్తిని ఇచ్చేశారు. కాబట్టి కృష్ణ భక్తులమైతే కృష్ణ సేవ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయి అంటే కృష్ణుడికి సేవ చేస్తున్నాయి. ఎందుకంటే కృష్ణుడు కోరుకున్నారు ఈ రెండు చెట్లు కూడా ఉద్ధరింపబడాలి అని, అందుకనే అక్కడికి వచ్చారు. అంటే కృష్ణుడు కనుక, కృష్ణుడికి కనుక మనం కూడా సేవ చేయాలి అనుకున్నప్పుడు ఆ సేవ మన స్థాయికి మించినదైనా సరే మనతోటి కృష్ణుడు చేపించాలి అనుకుంటే చేపించేస్తాడు. మన కష్ట మన మన సామర్థ్యానికి మించినటువంటి సేవ అయినా సరే, ఇప్పుడు శిల ప్రభుపాదుల వారు ఉన్నారనుకోండి, శిల ప్రభుపాదుల వారు జీవితం యొక్క చివరి అంకంలో స్టార్ట్ చేశారు ఇస్కాన్ని. పూర్తిగా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ముసలితనం లేనప్పుడు, అంటే యవ్వనంగా ఉన్నప్పుడు చేసిన పని కాదు ఇస్కాన్ స్థాపించి దేశవ్యాప్తంగా ఇస్కాన్ మందిరాలని 108 మందిరాలను నిర్మించడము అనేటువంటిది అది ఒక సామాన్యమైనటువంటి మానవుడికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. కానీ ప్రభుపాదల వారు చిత్తశుద్ధితో కృష్ణ సేవ చేయాలి అని అనుకున్నారు కాబట్టి కృష్ణుడు ప్రభుపాదకి ఆ సామర్థ్యాన్ని ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా 108 కృష్ణ మందిరాలను కట్టేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చారు కాబట్టి ప్రభుపాదల వారు కట్టారు. అంటే కృష్ణ సేవ చేస్తే కృష్ణుడు మనకి ఎలా సహకరిస్తారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, సో అందుకని కృష్ణ ప్రభుపాదుల వారితో మనం ఎప్పుడు పలకరించినా, ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ చేసేటువంటి వాళ్ళు మాట్లాడినా కానీ నా శక్తి కాదు, నేను చెయ్యలేదు, కృష్ణుడు చేశారు, గురువు యొక్క కృప, కృష్ణుడి యొక్క కృప, నా గురువు చెయ్యమన్నారు కాబట్టి నాకు ఆ శక్తి వచ్చింది, నా గురువు కోరిక కాబట్టి కృష్ణుడు నా ద్వారా తీర్చారు. ఎప్పుడూ ప్రభుపాద నేను చేశాను అని చెప్పుకోలేదు, ఇది నా గొప్పతనము అని చెప్పుకోలేదు, నేను లేకపోతే ఇది అవ్వదు అని ఎన్నడూ చెప్పుకోలేదు. ఎవరైనా వెళ్ళి ప్రభుపాదని పొగిడితే గురువు యొక్క కృప అని చెప్తారు. గురువు కనుక కోరుకోకపోతే కృష్ణుడు కూడా చేసి ఉండేవాడు కాదు, కృష్ణుడు కూడా ఈయనకు ఆ శక్తి ఇచ్చిండేవాడు కాదు. ఇప్పుడు
నారదులు కోరుకున్నారు కాబట్టి కృష్ణుడు ఈ యమలార్జున వృక్షాలకి ఆ మోక్షాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అది నారదులు కోరుకోకపోతే ఇది జరగదు. అందుకని ఒక శుద్ధ భక్తుడు కోరుకోవాలి మన గురించి. అయితే మన భౌతిక కోరికలు తీర్చమని శుద్ధ భక్తులు కోరుకోరు. మన యొక్క భౌతిక కోరికలు తీర్చడం కోసం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఏదైతే ధ్రువుడు ఫీల్ అయ్యారో అలాంటి ఒక గిల్టీ ఫీలింగ్ మనం అందరం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ధ్రువుడు ఏమన్నారు, స్వయంగా కృష్ణుడు నా ముందుంటే నేనెళ్ళి ఏమిటి భౌతిక కోరికలు కోరుకుంటున్నాను. స్వయంగా కృష్ణుడు మన ముందున్నారనుకోండి, ఒకవేళ నాకు ఒక బంగళా ఇవ్వు, నాకు ఒక అందమైన భార్యనివ్వు, లేకపోతే నాకు ఒక ఐశ్వర్యాన్ని ఇవ్వు, నాకు శక్తినివ్వు అని కోరుకున్నావు అనుకోండి, నీకు వజ్రం కావాలా గాజు పెంకు కావాలా అని అడిగితే గాజు పెంకు ఇవ్వు అని అడిగినంత మూర్ఖత్వం అనమాట. కృష్ణుడు పక్కనే ఉన్నప్పుడు కృష్ణుడు నీకేం కావాలో కోరుకో అని చెప్తే, మనం భౌతికమైనటువంటి అన్నీ కోరుకుంటే వజ్రాన్ని పక్కన పెట్టే గాజు పెంకుడు కోరుకున్న దాంతో సమానం అవుతుంది. ఓకే, అందుకనే కృష్ణ భక్తులు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళకి ఏం కోరుకోవాలో కృష్ణు నుంచి బాగా తెలుసు. అందుకని ధ్రువుడు కూడా తను పశ్చాత్తాపడ్డాడు, అసలు నేను ఎంత పతనం చెందాను, స్వయంగా భగవంతుడు నా దగ్గరకు వస్తే భౌతిక ఐశ్వర్యాలు నా నేను కోరుకునేది, స్వయంగా భగవంతుడిని వదిలేసి అని పశ్చాత్తాపడ్డాడు ధ్రువుడు. కాబట్టి ఏదైనా ఇప్పుడు ధ్రువుడికైనా కానీ అది ఎందుకు ఇచ్చారు, కృష్ణుడు నారదుడు కోరుకున్నారు కాబట్టి ఇచ్చారు. ఓకే, నారదుడు యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇచ్చాడు, నారదుడు దీవించారు కాబట్టి ఇచ్చారు. సరే నువ్వు ఇలా సాధన చేయి నీకు దొరుకుతుంది అని చెప్తే ధ్రువుడు అలానే సాధన చేశారు కాబట్టి ఆయన ఏం కోరుకున్నాడో అది దొరికింది. సో ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, దామోదర లీల ద్వారా ఏదైనా సరే కృష్ణ సేవ కోసం ఉపయోగించబడేటువంటి వ్యక్తే కానీ వస్తువే కానీ ఆ వస్తువుకి కృష్ణ సేవ చేసేటువంటి సామర్థ్యం లేకపోయినా ఆ సామర్థ్యాన్ని కృష్ణుడే ఇస్తారు. ఈ రెండు చెట్లని కూల్చగలిగేటువంటి సామర్థ్యం ఆ రోలికి లేదు, ఆ తాడుకు లేదు. రోలైనా పగిలిపోవాలి, తాడైనా తెగిపోవాలి, కానీ రోలికి ఏమీ కాలేదు, తాడుకి ఏమీ కాలేదు. రెండు చెట్లు వేళ్లతో సహా పెకిలింపబడ్డాయి అని అంటే వాటికి ఆ సామర్థ్యాన్ని కృష్ణుడు ఇచ్చారు. ఓకే, కృష్ణుడు కోరుకున్న పని అవి చేశాయి కాబట్టి కృష్ణుడు కోరుకున్న పని చెయ్యటానికి వాటి సామర్థ్యాన్ని అవి పరీక్షించుకోకుండా వాటి సామర్థ్యాన్ని వాటి అంచనా నేను చెయ్యలేను అని వదిలిపెట్టలేవు అవి. కృష్ణుడు కోరుకుంటున్నారు మనం చేద్దాం అనుకున్నాయి, అందుకనే అవి చేయగలిగాయి. ఏ విధంగా ప్రభుపాద 108 మందిరాలు కట్టారో అలా. ఓకే, సో ఈ విధంగా ఈ వృక్షాలు పెకిలింపబడ్డాయి. ఆ తర్వాత ఏం జరిగింది, 28వ శ్లోకం రామారావు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. తత్ర శ్రియా పరమయా కుకుభః స్ఫురంతౌ. తత్ర శ్రియా పరమయా కుకుభః స్ఫురంతౌ. సిద్ధా ఉపేత్యా కుజయోరివ జాత వేదం. సిద్ధా ఉపేత్య కుజయోరివ జాత వేదా. కృష్ణం ప్రణమ్య శిరసాఖిల లోకనాథం. కృష్ణం ప్రణమ్య శిరసాఖిల లోకనాథం. బద్ధాంజలి విరజసా విధ ముచ మూచతు స్మ. బద్ధాంజలి విరజసా విధ మూచతు స్మ. హరే కృష్ణ. అనంతరము అర్జున వృక్షములు కూలిన ఆ ప్రదేశమునందే అగ్నిదేవుని వలె గోచరించుతున్నట్టి ఇరువురు సిద్ధ పురుషులు వృక్షము నుండి బయలుదేరబడింది. తమ సౌందర్య ప్రభలచే సమస్త దిక్కులను ప్రకాశింపజేయుచు వారు శిరములు పంచి కృష్ణునికి నమస్కరించి దోషుని యోగ్యులు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క యమలార్జున వృక్షాలు వేళ్లతో సహా పికిలింపబడి పడ్డాయో ఆ వృక్షాలలోంచి ఇద్దరు సిద్ధ పురుషులు వచ్చారట. ఆ సిద్ధ పురుషులు ఇరువురు కూడా ఎలా ప్రకాశవంతంగా ఉన్నారంట, సో అగ్నిలా ప్రకాశం, అగ్నిదేవునిలా ప్రకాశవంతంగా ఉన్నారు. ఓకే, సో అలాంటి ఇద్దరు సిద్ధ పురుషులు అక్కడి నుంచి రావడం అనేటువంటిది జరిగింది. తమ సౌందర్య ప్రభలచే సమస్త దిక్కులని కూడా ప్రకాశింపజేస్తున్నారు. సో వాళ్ళకు ఉన్నటువంటి అందంతో, వాళ్ళ శరీరానికి ఉన్నటువంటి గ్లోరీతోటి, గ్లోయింగ్ తోటి అక్కడ చుట్టుపక్కల కూడా లైట్లు లేకపోయినా కానీ చీకటిగా ఉన్నా కానీ మెరుస్తూ కనిపిస్తుంది. ఓకే, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ప్రకాశింపజేయడం అనేటువంటిది జరిగింది.
అంత సిద్ధ పురుషులు, మరి అంత ప్రకాశవంతంగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక సామాన్యమైనటువంటి ఒక చిన్న బాలుడు రూపంలో ఉన్నటువంటి కృష్ణుడికి వాళ్ళు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ. నెక్స్ట్ 29, లక్ష్మీ ఆత్మగురుమతి. హరే కృష్ణ ప్రభు. కృష్ణ కృష్ణ మహాయోగి త్వమాద్య పురుష పర, కృష్ణ కృష్ణ మహాయోగి స్వమాధ్యమా పురుష పర. వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణ విదుః. వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణ విదుః. ఓ కృష్ణ, ఓ కృష్ణ, నీవు యోగ వైభవము అచించమైనది. నీవు పరమ పురుషుడవు, ఆది పురుషుడవు, నిమిత్త ఉదా ఉపాదానాది సర్వాలంకారము, సర్వకారణములకు కారకుడవు. ఈ భౌతిక సృష్టికి పరమైన వాడవు. నీవే సర్వస్వమనియు స్థూల సూక్ష్మ సూక్ష్మాత్మకమగు. ఈ జగత్తు నీరూపమే అనియు సర్వం కలిదం బ్రహ్మ అను దేవవాక్కును అనుసరించి బ్రాహ్మణులు ఎరిగి ఉన్నారు. భాష్యం, నలకుబార మణిగ్రీవులు స్మృతిని కలిగి ఉన్నవారై నారదుని అనుగ్రహం చే కృష్ణుని పరమాధ్యకతమును తెలుసుకొని గౌరీ. మేము నారదుని యొక్క ఆశీర్వాదముచే ఉద్ధరింపబడవలెననుట నీ ఆలోచనయే. అందువలన నీవు యోగీశ్వరుడవు. భవిష్యత్తు వర్తమానాలన్నీయు ఎరిగిన నీవెరుగుదువు. మేమిచ్చుట జంట అర్జున వృక్షాలు వలె నిలిచి ఉండుట ఉన్నప్పటికీ మేము ఉద్ధరించుటకు నీవు చిన్న బాలుడిగా అరుదించినట్లు చక్కని ఉపాయము చేసేదివి. ఇది అంతయు నీ అచించమగు ఏర్పాటుయే. నీవు పరమ పురుషుడవు కనుక సమస్తము నెరిగిన వాడవుగా నెరిగి సమస్తము నెరవేర్చగలవు అని వారు అంతట పలికిరి. హరే కృష్ణ ప్రభు. ఈ ధన్యవాదాలు. ఈ యమార్జున భంజనం, సో యమలార్జున వృక్షాలు ఏవైతే ఉన్నాయో, అర్జున వృక్షాలు ఏవైతే ఉన్నాయో, ఇవి తిరిగి మళ్ళీ కుబేరుడు యొక్క పుత్రులుగా మారిపోయారు. ఓకే, గంధర్వులుగా మారిపోయారు. అయితే యక్షులు, యక్షులు వీళ్ళు యక్షులుగా. సో అయితే వీళ్ళు ఎప్పుడైతే అలా మారిపోయారో, సో ఇక వీళ్ళకి సత్యం ఏమిటి అనేటువంటి విషయం అప్పటికి అర్థమైపోయింది. కృష్ణుని స్వయంగా ప్రత్యక్షంగా చూశారు. సో కృష్ణుడు ప్రత్యక్షంగా చూసిన తరువాత కూడా జ్ఞానం రాకుండా ఉంటుందా? కృష్ణుడు తాకిన తరువాత జ్ఞానం రాకుండా ఉంటుందా ఎవరికైనా? కేవలం కృష్ణుడు తాకకుండా, కేవలం ఒక శంఖుని టచ్ చేస్తేనే ధ్రువుడికి సమస్త జ్ఞానం వచ్చేసింది. 5 ఏళ్ల బాలుడు కృష్ణుని ఎంత గొప్పగా కీర్తించగలిగారు కదా. ధ్రువుడి గురించి మనం చూసినప్పుడు 5 ఏళ్ల బాలుడు, ఆయనకు అంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుని కీర్తించినటువంటి కీర్తన కనుక మనం విన్నట్లయితే ఆయనకి ఎంతో గొప్ప మెచ్యూరిటీని ప్రదర్శించారు. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, కృష్ణుని యొక్క శంకుతో తాకితేనే నెత్తి మీద ఆయనకు అంత జ్ఞానం వచ్చింది. మరి స్వయంగా కృష్ణుడు ప్రతిరోజు ఆడుకునేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత కృష్ణుడు ఆ చెట్ల సందులోంచే వెళ్ళారు, తాకారు. కృష్ణుడు తాకినటువంటి వస్తువు, కృష్ణుడికి కట్టబడి ఉన్నటువంటి ఆ రోలు వాళ్ళని తాకింది. సో మరి ఇక వాళ్ళకి ఆ జ్ఞానం రాకుండా ఎలా ఉంటుంది? అందుకనే ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఆ జ్ఞానంతో కృష్ణుడికి ఉద్దేశించి ప్రార్థనలు చేస్తున్నారు. ఏమంటున్నారు? నువ్వు పరమ పురుషుడివి, నువ్వు ఆది పురుషుడివి. పరమ పురుషుడు అంటే ఈ భౌతిక విశ్వానికి పరమైనటువంటి వాడు. పురుషుడు అంటే భోక్త అని అర్థం. అంటే ఎవరైతే ఎంజాయరో ఆయన పురుషుడు. ఎవరైతే అనుభవ అంటే ఎవరైతే ఎంజాయ్ కాబడతారో వాళ్ళు స్త్రీలు. ఓకే, అయితే కృష్ణుడు పురుషుడు. నిజమైనటువంటి పురుషుడు ఎవరంటే, నిజమైనటువంటి భోక్త ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. కానీ ఇన్ని పరమ పురుషుడు అని అన్నారు. అంటే పరమ పురుషుడు అంటే భౌతిక విశ్వంలో ఎంజాయ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళలో ఒకటివి కాదు నువ్వు అని అర్థం. భౌతిక విశ్వానికి పరంగా ఉన్నటువంటి పురుషుడు నువ్వు అని. అలాంటి నువ్వు ఆది పురుషుడవి. ఆది పురుషుడివి అంటే ఇంకా నీకంటే ముందు ఇంకేం లేదు, నీకంటే ముందు ఏం లేదు, నువ్వే మొట్టమొదటి వాడివి. నీ నుంచే సమస్తము వచ్చింది అని చెప్పడం. ఓకే, నిమిత్త ఉపాదానాది సర్వకారణములకు కారకుడువు. మనకి కనిపిస్తున్నటువంటి ప్రతి దానికి కూడా నువ్వే కారకుడివి అని చెప్తున్నావు. ఎవరైనా సరే అనుకోవచ్చు, ఓకే,
నాకున్నటువంటి ఫలానా శక్తి లేకపోతే ఫలానా సామర్థ్యము లేకపోతే నాకున్నటువంటి ఫలానా ఉద్యోగము నన్ను గుర్తించేలా చేస్తుంది అని. ఓకే, అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఎవరికి ఏ ఉపాధి ఉన్నా ఆ ఉపాధికి కూడా కారణం నువ్వే అని చెప్తున్నారు. ఈ భౌతిక విశ్వంలో ఈ విశ్వం మొత్తం కూడా దాని యొక్క పని అది చేసుకుంటూ పోతుంది. అంటే ప్రతి కక్షలోనూ ఒక్కొక్క గ్రహము ఉపగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ భౌతిక ప్రకృతి ఉంది, ఇవన్నిటికీ కూడా నువ్వే కారణము అని చెప్తున్నావు. సర్వకారణాలకి కారకుడివి నీవే అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. స్థూల సూక్ష్మ తత్వాలకి ఈ జగత్తు నీరూపమై ఉన్నది. మనం అనుకోవచ్చు ఈ జగత్తులో కనిపిస్తున్నది అంతా కృష్ణుడి రూపమైతే, కనిపించినటువంటి స్థూల సూక్ష్మ తత్వాలు కూడా ఉన్నాయి. మరి ఆ సూక్ష్మ తత్వాలు ఎవరు అని అనుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు అది కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు, కనిపించేదానికి కనిపించిన దానికి నువ్వే మూలము అనేటువంటి విషయం చెప్తున్నారు. కొన్ని కొన్ని మనం చూసి దాని గురించి మనము సైంటిఫిక్ గా ఎనలైజ్ చేసి ఇది ఫలానా, దీనికి మూలం ఇది, దీనికి ఆధారం ఇది అనేటువంటి విషయాలను మనం తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే సైంటిఫిక్ గా మనము ప్రతిదానికి కూడా ఆధారాలతో సహా రుజువు చేసేటువంటి అలవాటు ఉంది ఈ భౌతిక ప్రకృతిపై ఎవరికైనా సరే. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం లేదు కాబట్టి, భగవంతుడే అన్నిటికీ మూలము అనేటువంటి విషయాన్ని వాళ్ళు నమ్మరు కాబట్టి, వాళ్ళు ఏదైనా సరే శాస్త్రీయంగా రుజువు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే మరి వాళ్ళకి కూడా కనిపించినటువంటి చాలా విషయాలు ఉంటాయి. సైంటిస్టులు శాస్త్రవేత్తలకు కూడా కనిపించినటువంటివి, చూడనటువంటివి, తెలియనటువంటివి చాలా విషయాలు ఉన్నాయి. సో వాళ్ళకి తెలియనటువంటి విషయాలు వాళ్ళు చూడలేదు కాబట్టి లేనట్లా అంటే లేనట్లు కాదు, వాళ్ళకి తెలియని కూడా చాలా ఉన్నాయి, వాటికి కూడా నువ్వే మూలము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ జగత్తు నీ రూపమే, ఇది అందరికీ తెలిసిన. బ్రాహ్మణులు అంటే ఎవరండి? ఇక్కడ భక్తులు. సో భక్తులు నీకు సంబంధించినటువంటి సత్యాన్ని బ్రాహ్మణులకి తెలుసు, అంటే నీ భక్తులకి తెలుసు. ఆ విషయం మేము తెలుసుకోగలిగాము అంటే బ్రాహ్మణుల ద్వారా తెలుసుకున్నారు. సో ఆ విషయం మేము తెలుసుకో ఇప్పుడు వీళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళు అలా కీర్తిస్తున్నారు. ఓకే, వీళ్ళు అలా కీర్తిస్తున్నారు కాబట్టి భగవంతుడు ఏమిటి అనేటువంటి విషయం ప్రత్యేకించి మనము ఈ శ్లోకంలోనే కాదు అనేక శ్లోకాలలో మనము భగవంతుడిని భక్తులు కీర్తిస్తున్నప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఓకే, భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ కూడా కృష్ణుడు తెలుసు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఇప్పుడు వీళ్ళని రక్షించారు, భవిష్యత్తులో వీళ్ళు ఏం అవ్వబోతున్నారు అన్ని తెలుసు. అంటే ఈ లీల అంతా కూడా కృష్ణుడికి తెలిసే జరిగింది. ఓకే, కృష్ణుడు కోరుకున్నారు కాబట్టి, అంటే కృష్ణుడు ఇలా డిజైన్ చేశారు. వీళ్ళకి బుద్ధి రావాలి అని అంటే నారదుడు మాధ్యమం ద్వారా మాత్రమే వీళ్ళకి బుద్ధి వస్తుంది, వీళ్ళకి అలాంటి శాపం ఇస్తే వీళ్ళు మారతారు అని కృష్ణుడు ప్లాన్ చేశారు కాబట్టి, కృష్ణుడు వీళ్ళకి నారదుడు కనిపించేలా, నారదుడితో శాపం ఇచ్చేలా, ఇక్కడ చెట్లుగా మారేలా, ఇక్కడే కృష్ణుడు అవతరించేలా, కృష్ణుడు అవతరించి వాళ్ళని ఉద్ధరించేలా, ఇలాంటి లీల ఇప్పుడు యశోదామాత రోటికి కట్టేసేలా, రోటికి కట్టేయడానికి కూడా కృష్ణుడు ఇష్టమే. అంటే కృష్ణుడికి ఇష్టం లేకుండా, అంటే మనకి లీలలో చూస్తే కృష్ణుడు ఏడుస్తూ కనపడుతున్నాడు కదా, లీలలో చూస్తే కృష్ణుడు ఏడుస్తూ కనపడుతున్నారు. యశోదామాత చేసినటువంటి ఏది కూడా కృష్ణుడికి ఇష్టం లేనట్టుగా ఏడుస్తున్నారు. యశోదామాత పనిష్ చేయడమో ఇష్టం లేదు, యశోదామాత కట్టేయడమో ఇష్టం లేదు, యశోదామాత అక్కడ కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడమో ఇష్టం లేదు, అన్నీ ఏడుస్తున్నారు. ఆయనకి అయిష్టంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ యొక్క కుబేరుడు యొక్క పుత్రులు ఇద్దరు కూడా అంతా నువ్వే ఏర్పాటు చేసావు అని చెప్తున్నారు. అంటే ఈ లీల కూడా కృష్ణుడు చేసినటువంటి ఏర్పాటు. నెక్స్ట్ 30 31 మంగతాయర్మతి. హరే కృష్ణ ప్రభుజీ. త్వమేకః సర్వభూతానాం దేహస్వాత్మేంద్రియేశ్వరః. త్వమేకం సర్వభూతానాం దేవా స్వాతేంద్రియేశ్వరః. తమేవా కాలో భగవాన్ విష్ణురవ్యయైశ్వరః. త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయేశ్వరః. త్వం మహాన్ ప్రకృతి సూక్ష్మా రజసత్వతమోమయీ. త్వం మహాన్ ప్రకృతి సూక్ష్మా రతసత్వ మోమయీ. త్వమేవా పురుషోధ్యక్షః సర్వక్షేత్ర వికారవిత్. త్వమేవ పురుషోధ్యక్షః సర్వక్షేత్ర వికారవేత్.
ప్రభుపాదుల వారి భావం. నీవు సర్వేశ్వరుడగు దేవదేవుడవు, ప్రతి జీవి యొక్క దేవేంద్రియ ప్రాణములు అహంకారము నీవే అయ్యున్నావు. నీవే అవ్యయేశ్వరుడవు, పరమపురుషుడవు, విష్ణుడవు. నిమిత్త కారణము కాలమును సత్వరజో సమోగుణమయ ప్రకృతి నీవే. నీవే ఈ భౌతిక జగత్తుకు మూల కారణము. నీవు పరమాత్ముడు కనుక సర్వజీవుల యొక్క హృదయములు నెరిగి ఇందువు. హరే కృష్ణ. కృపాలు భాష్యం. మధ్వాచార్యులు వామన పురాణము నుండి క్రింది శ్లోకమును ఉదహరించిరి. రూప్యత్వాతు జగద్రూపం విష్ణు సాక్షాత్ సుఖాత్మకం నిత్య పూర్ణం సముద్దిష్టాం స్వరూపం పరమాత్మనః. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ. సో ధన్యవాదాలు ప్రభుజీ. సర్వజీవుల యొక్క హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉన్నటువంటి కృష్ణ భగవానుడికి సర్వజీవుల యొక్క హృదయంలో ఉన్నటువంటి అభీష్టం ఏమిటో కృష్ణుడికి తెలియదా? మీరు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయం నాకు తెలియకపోవచ్చు, మీరు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయం కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది, మీకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? పరమాత్మకి తెలుస్తుంది, పరమాత్మకి తెలుస్తుంది. ఓకే, ఎందుకు? పరమాత్మ కూడా మీలో ఉన్నారు కాబట్టి. సో మనము క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం ఎందులో చదువుకున్నాం? 13వ అధ్యాయం. అందునా 13 ఏమాట? ఎస్ ప్రభుజీ, ప్రభుజీ, ఎస్ ప్రభుజీ. సో అక్కడ చదువుకున్నప్పుడు క్షేత్రజ్ఞుడు ఎవరు అని చదువుకున్నాం మనము? ఆత్మ పరమాత్మ. ఆత్మ పరమాత్మ, వ్యక్తిగత క్షేత్రజ్ఞుడు పరమ క్షేత్ర. వ్యక్తిగత క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరానికి నేను వ్యక్తిగత క్షేత్రజ్ఞుడిని, ఈ శరీరానికి భగవంతుడు పరమక్షేత్రం. ఓకే, అంటే పరమాత్మకి నా శరీరం గురించి తెలుసు, మీ శరీరం గురించి తెలుసు, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దాని గురించి తెలుసు పరమాత్ముడికి. ఎందుకంటే పరమాత్మ అందరిలో క్షేత్రజ్ఞుడై ఉన్నారు కాబట్టి. కానీ మనము అందరిలో క్షేత్రజ్ఞుడు అయి లేము, కేవలం ఈ శరీరంలోనే క్షేత్రజ్ఞుడు అయి ఉన్నాం కాబట్టి మనకి ఈ శరీరానికి సంబంధించింది తెలుసు. అందుకనే మిమ్మల్ని గీల్తే నాకు నొప్పి లేదు, నన్ను గీల్తే మీకు నొప్పి లేదు, నన్ను గీల్తే నాకే నొప్పిస్తుంది. ఓకే, సో కానీ భగవంతుడికి నన్ను గిల్లినా నొప్పి లేస్తుంది, మిమ్మల్ని గిల్లినా నొప్పి లేస్తుంది భగవంతుడికి. పాపం ప్రభుజీ, అంటే తెలుస్తుంది మాధవి, మాధవి అందరి చైతన్యం ఆయనలో ఉంది కాబట్టి భరిస్తున్నాడు పాపం ప్రభుజీ. ఓకే, అందుకని సర్వజీవుల యొక్క హృదయాలని భగవంతుడు తెలుసుకుని ఉన్నారు. అందుకనే భగవంతుని మనం ఏం అడగవసరం లేదు మాతాజీ, మన కోరిక ఏమిటి అని భగవంతుని అడగవసరం లేదు, కేవలం ప్రార్థిస్తే సరిపోతుంది. మన కోరిక ఏంటో భగవంతుడికి ఆల్రెడీ తెలుసు. అందుకని ధ్రువుడు తను భగవంతుడు ప్రత్యక్షం అయిపోయిన తర్వాత నీకేం కావాలో కోరుకో అంటే నాకేం అవసరం లేదు అన్నాడు. నా కోరిక ఏమీ లేదు, నిన్ను చూసిన తర్వాత ఇంకా నాకు ఏ కోరిక మిగిలి లేదు, ఇంతకుముందు ఏదైనా కోరికలు ఉంటే ఉండొచ్చేమో కానీ నిన్ను చూసిన తర్వాత నా కోరికలు ఏమీ మిగిలి లేవు అని అన్నారు. అంత మాత్రం నీకేం కోరిక అవసరం లేదులే అని చెప్పేసి వెళ్ళిపోయారా? ఇప్పుడైతే అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు కదా, అమ్మకి తెలియదు. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు అంట అమ్మ. కానీ భగవంతుడికి అన్నీ తెలుసు కాబట్టి ధ్రువుడికి తన ఈ తపస్సు మొదలు పెట్టడానికంటే ముందు తన హృదయంలో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని ధ్రువుడు అడగకపోయినా తీర్చేశారు. భగవంతుడికి చెప్పవసరం లేదు. అంటే మనం వెళ్ళి గుళ్ళల్లోకి వెళ్ళి శ్రీ విగ్రహం ముందు నిలబడి ప్రార్థనలు చేసి మన కోరికలు చెప్తూ ఉంటాం కదా. కొంతమంది అయితే చిట్టీలు రాసి మరీ అక్కడ పెట్టొస్తారు కోరికల్ని. ఇలా జరుగుతుంది ఎక్కడైనా? అది కూడా ఉంది, రాస్తారు. నేను ఒకసారి రాసాను కూడా, చేస్తారు. ఎందుకంటే మన అజ్ఞానం ఏమిటి అంటే మనం మనసులో చెప్తే కృష్ణుడికి అర్థమవుతుందో కాదో అని రాసి చెప్తాం అన్నమాట. ఓకే, మన మనసులో మనం మాట్లాడుకుంటే మనకేం వినపడదు, కృష్ణుడికి ఏం వినపడుతుంది. నేను అక్కడ రాసి పెడితే కృష్ణుడు రాత్రికి వచ్చి చదువుకుంటారు, నా కోరికను తీరుస్తారు అని మనం అనుకుంటాం. అందుకనే మనం రాసి పెడతాం అక్కడ. సో అలాంటివి ఏం అవసరం లేదు మాతాజీ, హృదయంలో మనం అనుకుంటే చాలు కృష్ణుడికి తెలిసిపోతుంది. మనం ఏమి ప్రత్యేకించి కోరికలు కోరనవసరం లేదు, బహిరంగంగా బహిర్గతం చేయనవసరం లేదు. ఓకే, అందుకనే ఆయన అంతరంగంలోనే ఉన్నారు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు. ఈశ్వరుడు ఆయన. ఓకే, నీవే అవ్యయ ఈశ్వరుడవి, కనపడనటువంటి దేవాది దేవుడు నీవే అని చెప్తున్నావు. పరమ పురుషుడు ఒక విష్ణువుడు కూడా నీవే, నిమిత్త కారణములకు కాలమును
సత్వరజస్తమో గుణమయము ప్రకృతియు నీవే, కాలము కూడా నిమిత్త కారణమే. అంటే ఎవరైనా మరణించడానికి ఏమి కాలం, ఏమిటి కారణం అంటే కాలం. ఓకే, కాలం ఏం చేస్తుంది? సమస్తాన్ని కూడా నశింపచేస్తుంది. అంటే సమస్తాన్ని నశింపచేసేటువంటి కాలానికి కూడా నీవే కారణము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే కృష్ణుడు లేకపోతే కాలం కూడా ఏం చేయలేదు, సమయం కూడా ఏం చేయలేదు, దేన్ని కూడా నశింప చేయలేదు. ఓకే, ఈ భౌతిక జగత్తుకే నువ్వు మూల కారణం, అంటే ప్రకృతికి కూడా నువ్వే కారణం. ఈ ప్రకృతి అంటే ఏంటి? గుణాలతో ఉన్నటువంటి కలయిక ఏదైతే ఉందో అది ప్రకృతి. సత్వ రజస్తమో గుణాలు ఏదైతే ఉన్నాయో వీటికి కూడా నీవే మూలము, నీవే కారణము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. నీవు పరమాత్ముడవు కనుక సర్వజీవుల యొక్క హృదయములను ఎరిగి ఉన్నావు. ఓకే, ఈ విషయంలో మధ్వాచార్యులు కూడా వామన పురాణంలో ఉన్నటువంటి శ్లోకం చెప్పి, అంటే ఇప్పుడు ఏదైతే తాత్పర్యం ఉందో ఆ తాత్పర్యం యొక్క ఎసెన్స్ ఏదైతే ఉందో అది వామన పురాణంలో కూడా చెప్పబడి ఉంది అని మధ్వాచార్యులు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. నెక్స్ట్ 32వ శ్లోకం గౌరీమాతాజీ. గృహ్యమాణై స్వమగ్రాహ్యో వికారై ప్రాకృతైర్గుణై. గృహ్యమాణై స్వమగ్రాహ్యో వికారై ప్రాకృతైర్గుణైః. ఓన్విహార్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణసంవృతః. కోన్విహార్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం ప్రాక్సిద్ధం గుణసంవృతః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దేవా, నీవు సృష్టికి పూర్వమే ఉన్నావు, అందువలన ఈ భౌతిక జగత్తునందు భౌతిక గుణమయము దేహమున చిక్కుబడిన వాడెవ్వడు నిన్ను ఎరుగజాలును, నిన్ను ఎవరు ఎరుగజాలును? భాష్యము. భక్తి రసామృత సింధువు 1.2.234 నందు ఇట్లు చెప్పబడేది. అత శ్రీకృష్ణ నామాది నభవేంద్రాఘ్యమింద్రియై సేవాన్ముఖో హి జిహ్వాదౌ స్వయమేవా స్ఫురత్యదః. శ్రీకృష్ణుని నామ గుణ రూపములు పరతత్వం అయి ఉన్నవి, అవి సృష్టికి పూర్వమే ఉన్నవి, అందువలన సృజింపబడిన వారు అనగా భౌతిక తత్వములతో తయారైనట్టు దేహములలో చిక్కుబడిన వారు శ్రీకృష్ణుని ఎట్లు సంపూర్ణముగా నెరుగగలరు? అది అసంభవము. కానీ సేవోన్ముఖోహి జిహ్వాదౌ స్వయమేవా స్ఫురత్యదః. భక్తి సేవ, భక్తియుత సేవ యందు నెలకొనిన వారలకు శ్రీకృష్ణుడు స్వయముగా వెల్లడియగును. భక్త మామాభి జానాతి అని శ్రీకృష్ణుడే స్వయముగా దీనిని భగవద్గీత 18.15 యందు ధృవపరచెను. శ్రీమద్ భాగవతమునందల శ్రీకృష్ణుని గూర్చిన వర్ణనలు కూడా ఒకప్పుడు జ్ఞానహీనులకు అల్పబుద్ధి కలవారిచే అపార్థము చేసుకొనబడును. కనుక విశుద్ధ భక్తియుత సేవ యందు నెలకొనుటియే అతని నెరుగుటకు ఉత్తమ విధానము. మనుజుడు ఎంత అధికముగా భక్తి యందు పురోగమించినచో అంత అధికముగా శ్రీకృష్ణుని యథాతథముగా ఎరుగగలరుగును. భౌతిక పదము నుండి శ్రీకృష్ణుని ఎరుగగలిగినచో ఆ దేవదేవుడే సర్వస్వము కనుక, అనగా సర్వం కలిధ్వం కల్విదం బ్రహ్మ. మనుజుడు ఈ భౌతిక జగత్తు నందు దేనిని గాంచుల ద్వారానైనను అతనిని తెలుసుకొనగలిగిన వాడు, కానీ అది అసంభవము. మయా తతమిదం సర్వం జగద వ్యక్తిమూర్తినః మూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వ వస్తితః. భగవద్గీత 9.4. సమస్తము శ్రీకృష్ణుడిని ఆశ్రయించి ఉన్నది, సమస్తము శ్రీకృష్ణుడే, కానీ భౌతిక పదములో ఉన్నవారికి ఇది అనుభూతము కాదు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో సమస్త సృష్టికి పూర్వమే నువ్వు ఉన్నావు, ఈ భౌతిక జగత్తులో భౌతిక గుణమయమైనటువంటి దేహంలో చిక్కుబడినటువంటి వ్యక్తులకి నువ్వెవరో తెలియదు, నువ్వు ఎలా ఉంటావో తెలియదు, నిన్ను ఎలా తెలుసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా భగవంతుని అర్థం చేసుకోలేరు. ఈ భౌతిక జగత్తుకి బయటికి వెళ్ళి చూస్తే అప్పుడు భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మనం అందరం కూడా ఈ భౌతిక జగత్తులో ఉన్నాం. మాయావాదులు కూడా లేదు అనంటే, జ్ఞానులు కూడా లేదు అనంటే, అనేక రకాల యోగులు కూడా, భక్తియోగి మినహాయించి భక్తియోగికి ఎందుకు అర్థమవుతుంది అనేటువంటి విషయం కూడా మనం ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. భక్తియోగికి ఇతర యోగులకి మధ్య తేడా ఏంటి? ఎందుకు ఇతర యోగులు కృష్ణుని అర్థం చేసుకోలేరు, భక్తియోగి మాత్రమే ఎందుకు అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా
తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండానికి, తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి తల్లి ఎవరో అర్థమవుతుందా? తల్లి ఎలా ఉంటుందో అర్థమవుతుందా? ఏమర్థం కాదు. ఎందుకంటే తల్లి తల్లి ముఖం చూడాలి అంటే తల్లి గర్భంలో నుంచి బయటికి రావాలి. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి తల్లి వైపు చూస్తే తల్లికి అప్పుడు ఓహో నా తల్లి ఇలా ఉంటుందా అనేటువంటి విషయం ఆయనకి తెలుస్తుంది. అదే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏది చూసినా ఇది నా తల్లి అనుకుంటాడు. ఓకే, తల్లి పేగులు చూసి కూడా తల్లి అనుకుంటాడు, తల్లి రక్త మాంసాలు చూసి కూడా తల్లి అనుకుంటాడు, తల్లి యొక్క మలమూత్రాలను చూసి కూడా తల్లి అని అనుకుంటాడు, ఇదే నా తల్లి అనుకుంటాడు. కానీ ఆ శిశువు ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తాడో అప్పుడు ఆ శిశువు తల్లిని చూడగలుగుతాడు, తల్లిని గుర్తుపట్టగలుగుతాడు, తల్లిని తల్లి ఎడ ప్రేమని వ్యక్తం చేయగలుగుతాడు. ఆ తల్లిని మళ్ళీ ఎప్పుడైనా సరే గుర్తించగలుగుతాడు. అలానే ఈ భౌతిక విశ్వం ఎక్కడుంది? ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా ఎక్కడుంది? భగవంతుడిలో ఉంది. అందుకని ఇంతకు ముందు మనకి యశోదామాతకు చూపించాడు, ఎక్కడుందని చూపించాడు? తన సమస్త నోటిలో విశ్వం ఉంది, నోటిలో తన తన కృష్ణ నోటిలో కృష్ణ తన చూపించింది తన ఒంట్లోనే చూపించాడు, బాడీలో. తన నోట్లోనే చూపించాడు. అంటే భౌతిక విశ్వం మొత్తం నోట్లో ఉంది, అంటే మనమందరం ఎక్కడున్నాం? ఆయన నోట్లో, ఆయన దేనిలో ఆయనలోనే ఉంది? ఉన్నాం ప్రభు, నోట్లోనే ఉన్నాం ఆయన ప్రభు. ఆయనలో ఉన్న మనము ఆయన్ని మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం? ఆయన్ని మనం అది ఎలా మనం తెలుసుకోగలుగుతాం? చూడలేము, గుర్తుపడలేదు. ఎస్ ప్రభుజీ, సో ఆయన చూడాలంటే మనం ఏం చేయాలి? బయటికి బయటికి రావు, రావాలి, బయటికి రావాలి. ఆ బయట ఎక్కడ? భౌతిక విశ్వానికి బయట, ఆధ్యాత్మికలో భౌతిక యోగమాయలోకి ప్రకృతి, రావాలి, భౌతిక ప్రకృతి ప్రభావంలో నుంచి బయటికి రావాలి. ఓకే, గుణాల ప్రభావం నుంచి. గుణాల ప్రభావం నుంచి బయటికి రావాలి. భక్తుడు గుణాల ప్రభావానికి బయట ఉంటాడు, మిగిలిన ఎవరు ఉండరు గుణాల ప్రభావానికి బయట, కేవలం భక్తుడు మాత్రమే ఉంటాడు. అందుకనే భక్తి యోగికి తెలుస్తుంది కృష్ణుడు గురించి తప్ప మిగతా ఏ యోగికి కూడా కృష్ణుడు గురించి తెలియదు. ఓకే, అందుకనే భక్తులు ఈ భౌతిక సృష్టిలోనే ఉన్నప్పటికీ భౌతిక సృష్టి యొక్క ప్రభావంలో ఉండరు వాళ్ళు. అందుకనే వాళ్ళకి తెలిసినంతగా కృష్ణుడు గురించి ఎవరికీ తెలియదు. వాళ్ళు ఏం చెప్తే అది నమ్మాలి, ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తప్పు చెప్పినా కృష్ణుడు వాళ్ళు చెప్పిన దాన్ని నిజం చేస్తారు. వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పారంటే ఇంకా అక్షర సత్యం, ఇంకంతే, అది నిజమా కాదా అనేటువంటిది మన లాజిక్ ఉపయోగించి అర్థం చేసుకోవాల్సిన ప్రయత్నం కూడా చేయకూడదు. ఓకే, మన లాజిక్ను కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కృష్ణుడి యొక్క తత్వము అనేటువంటిది మన లాజిక్కి అర్థమయ్యే తత్వం కాదు. అది మన లాజిక్కి అర్థం కానటువంటి తత్వాన్ని మన లాజిక్తో అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తే అర్థం ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే మనల్ని మనమే పరిమితం చేసుకుంటున్నాం. మన లాజిక్కే పరిమితమైనప్పుడు ఆ లాజిక్ పరిధిలోనే మనం ఆలోచించి కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే మనల్ని మనమే రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం కృష్ణుడి గురించి అర్థం చేసుకోవడానికి. కాబట్టి లాజిక్లు తీసి పక్కన పెట్టాలి, సైన్స్ తీసి పక్కన పెట్టాలి, అప్పుడు కృష్ణుడు అర్థమవుతాడు మనకి. కృష్ణుడి మీద విశ్వాసాన్ని ప్రకటించాలి, కృష్ణ భక్తులకి సేవ చేయాలి, కృష్ణ భక్తులు మన కోసం ప్రార్థించేలా చేయాలి, కృష్ణ భక్తులు మనల్ని ఆశీర్వదించేలా చేయాలి, అప్పుడు కృష్ణుడు మనకు అర్థమవుతాడు, అప్పుడు మనం కూడా కృష్ణుని ముఖాముఖి చూడగలుగుతాం. ఏ విధంగా అయితే ఇద్దరు పాపాత్ములు ఏ విధంగా అయితే కృష్ణుని ముఖాముఖి చూస్తున్నారో వాళ్ళకున్న అర్హత ఏంటండి? కేవలం నారదుడు దీవించడం, నారదుడు కోరుకోవడం, కృష్ణుని మిమ్మల్ని ముఖాముఖి చూస్తారు పోండి అని, అంతే. ఆ ఒక్క అర్హతతోటి కృష్ణుడు వాళ్ళకి కనిపించేశారు. వాళ్ళు కృష్ణుడికి సంబంధించినటువంటి సమస్త సత్యాన్ని కూడా అర్థం, కృష్ణుని కళ్ళతో చూసిన తరువాత, కృష్ణుడు శరీరంతో తాకిన తరువాత ఇక వాళ్ళకి ఇంకా అజ్ఞానం ఎందుకు ఉంటుంది? ఇంకా అజ్ఞానం ఉండదు. అందుకని ఇప్పుడు వాళ్ళు పూర్తి జ్ఞానంతో కృష్ణుడిని కీర్తిస్తున్నారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవడు కూడా ఈ భౌతిక విశ్వంలో ఉన్నవాడు నిన్ను అర్థం చేసుకోలేరు, ఎవరైనా సరే భగవంతుడి గురించి తత్వాలు చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు భక్తులు కాకపోతే వాళ్ళు చెప్పే తత్వం అంతా కూడా వృధా, మనం అందరం కూడా వినాల్సిన తత్వం కాదు. కృష్ణ కీర్తన చేయని వాడు, కృష్ణుడికి కృష్ణుడి ముందు నాట్యం చేయని వాడు, కృష్ణుడి యొక్క నామాన్ని స్మరించినటువంటి వాడు కృష్ణ భక్తుడు ఎలా అవుతాడు? కృష్ణ భక్తుడు కానటువంటి వాడు త్రిగుణాల నుంచి ఎలా బయటపడతాడు? త్రిగుణాల నుంచి బయటపడనటువంటి వాడు ఏ విధంగా కృష్ణుని అర్థం చేసుకోగలడు? మరి అలాంటి వాళ్ళు భాష్యాలు రాస్తే, అలాంటి వాళ్ళు కృష్ణుడి గురించి చెప్తే, ఒకవేళ మన విని వాళ్ళని ఫాలో అయిపోతే మనం అందరం కూడా మూర్ఖులం. ఓకే, మనందరం కూడా మూర్ఖులం. అందుకనే వీళ్ళందరూ కూడా కృష్ణుడిని నిరాకారమును, కృష్ణుడి పరమాత్మను,
కృష్ణుడు శూన్యమను, లేకపోతే కృష్ణుడు ఈ భౌతిక విశ్వమును, కృష్ణుడు ప్రకృతను, కృష్ణుడు జ్యోతను, ఇంకేదనో 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 ఊహలు చేస్తూ ఉంటారు, మనోకల్పనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం కొలది వాళ్ళు మనోకల్పన చేస్తారు. సామర్థ్యానికి మించిన విధంగా వాళ్ళు ఏమి మనోకల్పన చేయరు. మనకి ఏదైనా సరే మన కళ మన మనకి కొన్ని కళలు వస్తూ ఉంటాయి కదా. కళలు వచ్చినప్పుడు ఏ విషయాలు వస్తాయి కళలో? పగలు మనం దేని గురించి ఎక్కువగా పనిచేస్తామో అవే మన కళలో వస్తాయి. ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో అవే మన కళలో వస్తాయి. మన ఆలోచనలలో ఉన్నటువంటి విషయాలే కళల్లోకి వస్తాయి, కానీ మన ఆలోచనలో లేనటువంటి విషయాలు కళల్లోకి రావు. ఓకే, ఒకవేళ వచ్చినా అది మనకు తెలియకుండా మనం ఇతర జన్మల్లోనో ఇంతకు ముందు జన్మలోనో ఎప్పుడో ఎప్పుడో దానికి సంబంధించినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయి కళల రూపంలో. అంటే మన జ్ఞాన పరిధిని బట్టే మన ఆలోచనలు కూడా ఉంటాయి. అంతేకాని కృష్ణుడు గురించి ఆలోచించే అంత జ్ఞానం మనకు లేదు కాబట్టి కృష్ణుడి గురించి మనం ఆలోచించలేకపోతున్నాం, కృష్ణుడు యొక్క తత్వాన్ని కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి సో కృష్ణ భగవానుని అర్థం చేసుకోవాలి అని అంటే ముందు మనము సేవోన్ముఖాహి జిన్ను జిహ్వాదవు, సేవ చేయాలి కృష్ణుడికి. దేనితోటి దేనితోటి సేవ చేయాలి? మన ఇంద్రియాలు మన ఇంద్రియాలతో దేహం చేయాలి ప్రభు, అన్నిటితో అన్నిటితో జిహ్వాదవ్. జిహ్వా నోటితో, అంటే జిహ్వా అంటే నామక నాలుక, నోటితో ప్రభుజీ, నామ సంకీర్తన నాలికతో సేవ చేయాలి. నామక ఫస్ట్ మీరు నామక నాలికతో సేవ చేయాలి, మిగిలిన ఇంద్రియాలన్నీ పక్కన అదే పెట్టి. మిగిలిన ఇంద్రియాలన్నీ సేవ చేయమంటే సేవ చేయవయ్యి. ఓకే, ముందు వాటంతటినీ నాలుక నలుపులో వాలంటీర్ పెట్టాలి ప్రభుజీ. వాలంటీర్గా సేవ చేయవు మిగిలిన ఇంద్రియాలన్నీ. ఓకే, నాలిక చెప్తే చేస్తాయి అవన్నీ. ఓకే, ఎస్ నాలికతోటి మనం ఏం సేవ చేయగలం? నామ సంకీర్తనము రుచిని, ప్రసాదము రుచిని సేవ ప్రసాదము ప్రసాదము తినగలం ప్రసాదాన్ని తీసుకోవాలి. నాలికతోటి. ప్రసాదం తినగలం. ఎంతమందికి ప్రసాదం తింటే ఇష్టం ఉండదు? చాలా ఈజీ పని, చాలా ఇష్టమైన పని. నాకు కూడా ప్రభుజీ టేస్ట్ బాగా తినందు చాలా బతుకులు ఈజీ. ఎంతమంది గుళ్ళకి ప్రసాదం కోసం పోతారు? నేనైతే అందుకే పోతాను. ప్రభుజీ. ఎస్ ప్రభుజీ కరెక్ట్. రథయాత్ర నాలుగింటి కంటే కాదు మా దగ్గర, రథయాత్ర 4 గంటలకు స్టార్ట్ అయితే నేను 2 గంటలకే వెళ్ళా. ఎందుకు వెళ్ళా? కానీ అక్కడ ప్రసాదం బాగుంటుంది ప్రభుజీ, టెంపుల్లో ప్రసాదం అద్భుతంగా ఉంటుంది. మంజులత మాతాజీ సాక్ష్యం, నేను ప్రసాదం కోసం వచ్చా గుడికి అని. నేను అదే రోజు. ఓకే, సో మనం అందరం కూడా నాలికతో చేయగలిగినటువంటి ఇష్టమైన ఈజీ పనిని వదిలిపెట్టకూడదు కాబట్టి మనం స్వీకరించాలి. తర్వాత నాలికతో చేయగలిగినటువంటి ఇంకొక ఈజీ పని ఏంటంటే హరే కృష్ణ మహామంత్ర జపం. ఓకే, సో ఈ రెండు నామ సంకీర్తన, ఈ రెండు కనుక మనం చేస్తే ఆటోమేటిక్ గా గుణప్రభావం నుంచి బయటకు వచ్చేస్తాం, ఇంద్రియాలన్నీ పవిత్రీకరణ జరుగుతుంది. సో ఈ విధంగా మనం కూడా కృష్ణుడిని ముఖాముఖి చూడొచ్చు. ఓకే, అయితే ఈ రెండు పనులు కూడా మనం గురువు యొక్క ఆధీనంలో చేయాలి. మనం అందరం అనుకోవచ్చు నేను చేస్తున్నాను మీరు చేస్తున్నారు, మీరు చేసేదానికి నేను చేసేదానికి తేడా ఏంటి అని అనుకోవచ్చు. ఓకే, చాలా తేడా ఉంటుంది. మనం ఇప్పుడే గురువు యొక్క ప్రాముఖ్యతను చూసాం. నారదుడు లేకపోతే కుబేరుడు యొక్క ఈ ఇద్దరు పుత్రులకి కృష్ణుడి యొక్క కృప దొరికేదా? లేదు ప్రభు, అసలు. ప్రభు అందుకనే గురువు ఆధ్వర్యంలో చేయాలి. భజన క్రియ అంటే అదే. ఓకే, శ్రద్ధ, సాధు సంగ, భజన సంఘ క్రియ అని మనం భజన ఉంటాం క్రియ కదండి. ఈ అనాదిములు. భజన క్రియ అంటే ఏమిటి అని అంటే గురువును పొంది గురువు ఆధ్వర్యంలో భగవంతుడి యొక్క సేవ చేయడం. గురువు ఆధ్వర్యంలో భగవంతుడి యొక్క సేవ చేయడం, ఇది కనుక ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకి భగవంతుడు దొరుకుతారు. లేకపోతే భగవంతుడు దొరకరు. భగవంతుడిని పొందడము, భగవంతుడి కృపని పొందడము స్వప్రయత్నంతో సాధ్యం కాదు. నేను ఒంటరిగా చేస్తాను అంటే సాధ్యం కాదు. ఓకే, ఒంటరిగా చేసేది కాదు భక్తి. నా భక్తి నేను చేసుకుంటాను, నా ఇంట్లో కూర్చుంటాను అంటే అలాంటి భక్తి పరిపూర్ణత చెందడానికి కొన్ని జన్మలు పడుతుంది. ఎప్పుడైతే మనము భక్తుల నలుగురితో కలిసి చేస్తాము, సాంగత్యంతో అందరితో కలిసి చేస్తాము, అప్పుడు అది చాలా త్వరగా. ఇప్పుడు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని మనం ఒక్కరిగా చెప్తే ఒకసారి వినపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 40-50 మంది కలిసి ఒకసారి చెప్తే 50 సార్లు వినపడుతుంది మన చెవులకి. సో 50 రెట్లు ఎక్కువ ఫలితం ఉంది ఒక్కసారి. అందరూ కలిసి ఒకసారి చెప్పేశారు అనుకోండి,
యాభై రెట్లు ఫలితం ఉంటుంది. ఓకే, అందుకనే మనం చేసేటువంటి ఆరాధన, మనం చేసేటువంటి కీర్తన ఒంటరిగా చేస్తే వచ్చే లాభం కంటే 10 మందితో కలిసి చేస్తే వచ్చేటువంటి లాభం 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అది ఈ యొక్క కృష్ణ భక్తిలో ఉన్నటువంటి రహస్యం. ఓకే, కాబట్టి కృష్ణుడు చేరుకునేటువంటి మార్గం కేవలం భక్తుల సాంగత్యంలో మాత్రమే సాధ్యమవుతుంది, గురువు యొక్క ఆధ్వర్యంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ 33వ వచనం. ఏస సుజాత మాత తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేదసే. తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేదసే. ఆత్మధ్యోత గుణైశ్చన్నం అహిమ్నే బ్రాహ్మణే నమః. ఆత్మద్యోత గుణైశ్చన్నం మహిమ్నే మహిమ్నే బ్రహ్మణే నమః. సతేజము చే మహిమలు కప్పబడి ఉన్నట్టి ఓ దేవా, నీవు దేవదేవుడవు, సృష్టికి మూలమగు, సంకర్షణుడవు, చతుర్వ్యూహమునకు ఆదియును ఆదియగు వాసుదేవుడవు అయి ఉన్నావు. నీవే సర్వస్వము కనుక బ్రహ్మము పరబ్రహ్మమై ఉన్నావు. అట్టి నీకు వందనములు. భాష్యము: శ్రీకృష్ణుని సవిస్తరముగా ఎరుగుటకై యత్నించుటకు బదులు అతనికి వందనములను చేయటం సర్వోత్తమము. ఏలైనా అతడు సమస్తమునకు ఆదియును సర్వస్వము అయ్యున్నాడు. మనము ప్రకృతి గుణములచే కప్పబడి ఉన్నందున స్వయముగా వెల్లడి కావించుకొననిదే శ్రీకృష్ణుడు మెరుగుట మనకు అత్యంత కఠినము. అందువలన శ్రీకృష్ణుడే సర్వస్వమని సమ్మతించి అతని పాదపద్మములకు నమస్కరించుటకు నమస్కరించుట మనకు శ్రేయస్కరము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. విష్ణువుకి మూలం ఎవరు? కృష్ణుడు, భగవానుడు కృష్ణుడు. విష్ణువుకి మూలం కూడా కృష్ణుడు అనేటువంటి విషయం ఈ శ్లోకంలో కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, మనందరికీ కృష్ణుడికి మూలం విష్ణువు అని మనం అనుకుంటాం, కానీ ఈ శ్లోకంలో కూడా అంటే ఇలాంటి చిన్న చిన్న కొన్ని కొన్ని అక్కడక్కడ అక్కడక్కడ చెప్పబడినటువంటి విషయాలలో ఉన్నటువంటి సత్యాన్ని కనుక మనం గ్రహించకపోతే అసలు కృష్ణుడికి సంబంధించినటువంటి తత్వం అనేటువంటిది మనకు పూర్తిగా అర్థం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, సంకర్షణుడికి నువ్వే మూలము, చతుర్వ్యూహాలకి నువ్వే మూలము. ఎవరంట ఆ నువ్వు? వాసుదేవుడు. ఓకే, వాసుదేవుడు. ఆ నువ్వు విష్ణువని నారాయణుడని అనట్లేదు ఇక్కడ. ఆ నువ్వు అంటే ఇక వాసుదేవుడు. సో వాసుదేవుడిని ఉద్దేశించి అంటున్నారు అన్నమాట. సో అంటే ఇప్పుడు మనకి తెలుసు, వాసుదేవుడి నుంచి సంకర్షణుడు వచ్చాడు, సంకర్షణ నుంచి చతుర్వ్యూహం వచ్చింది, చతుర్వ్యూహం నుంచి కారణోదక సాయి విష్ణువు వచ్చాడు, కారణోదక సాయి విష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు వచ్చాడు, గర్భోదక సాయి విష్ణువు నుంచి క్షీరోదక సాయి విష్ణువు వచ్చాడు. ఈ క్షీరోదక సాయి విష్ణువే సమస్త విశ్వాన్ని వ్యాపించిన పరమాత్మ. ఈ క్షీరోదక సాయి విష్ణువే మనమందరము కూడా పూజలు చేసేటువంటి విష్ణువు. నారాయణ రూపం ఏదైతే ఉందో అది క్షీరోదక సాయి విష్ణువు. అంటే ఈ క్షీరోదక సాయి విష్ణువు వాసుదేవుడి యొక్క అంశలో 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 అంశ. మరి ఇక అంశలో 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 అంశ అయినటువంటి ఈ విష్ణువుకే ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటే, మరి ఈ అంశలో 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 అంశకి మూలమైనటువంటి వాసుదేవుడికి ఎంత ఉండాలి శక్తి సామర్థ్యాలు కదా? సో అందుకనే అన్నిటికీ మూలం నువ్వే, సర్వకారణాలకి నువ్వే కారణం. అందుకనే కృష్ణుడు పరబ్రహ్మము. కృష్ణుడు ఎవరండి? పరబ్రహ్మము, సమస్తానికి మూలమైనటువంటి వాడు అనమాట పరబ్రహ్మము. మనకి కృష్ణుడు ఆ పరబ్రహ్మాన్ని పొందాలి అనేటువంటి విషయం చెప్పినప్పుడు మాయావాదులు ఆ పరబ్రహ్మము అంటే ఎవరని చెప్తారు? నిరాకార జ్యోతి అంటారు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం అంతవరకే పరిమితమైంది. వాళ్ళను రెస్ట్రిక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి భౌతిక ఇంద్రియాల పరిధిలోనే ఆలోచిస్తున్నారు. వాళ్ళు భౌతిక ఇంద్రియాల పరిధిలో ఆలోచిస్తే మన జ్ఞానము దోషపూరితమైనటువంటి జ్ఞానం. ఎందుకు? ఇంద్రియాలకే దోషం ఉంది కాబట్టి. దోషం లేని ఇంద్రియం లేదు. ఎవరికైనా ఉందా దోషం లేనటువంటి ఇంద్రియం? మీరు చూసిందంతా సత్యం అని అనుకుంటారా మీరు ఎవరైనా?
లేదు లేదు ప్రభుజీ. ప్రభుజీ, అంతా భ్రమ మాయ. తాడును మై చూస్తే గాడ్, మనకి ఒక్కొక్కసారి పాము అనుకుంటాం, పామును చూసి తాడు అనుకుంటాం, అలాంటి కళ్ళు మనయి. సో కొన్ని కొన్ని శబ్దాలు మన చెవులకి వినపడవు, కొన్ని కొన్ని శబ్దాలు మాత్రమే వినపడతాయి. అంటే కళ్ళు చెవులు పరిమితం. పరిమితమైనటువంటి ఇంద్రియాలే. ఇక నోరు అన్ని రుచుల్ని చూడగలుగుతుందా? కొంచెం పులిపు ఎక్కువ తింటే ఏమైపోతుంది నాలుక్కి? అంటాం తినలేం. పుల్లగా ఉందరు. అంటే అది పరిమితమైంది. ముక్కు కూడా అంతే, కొన్ని వాసనలే చూడకూడదు, చూడగలదు. సో ఈ విధంగా మనం పొందేటువంటి జ్ఞానము మన ఇంద్రియాలను ఉపయోగించి పొందుతాం జ్ఞానం. ఆ ఇంద్రియాల పరిధిలోనే మన జ్ఞానము పరిపూర్ణమైనటువంటి జ్ఞానము అని అనుకుంటే మనం మూర్ఖులు. ఎందుకంటే పరిమితమైనటువంటి ఇంద్రియాలకి పరిమితమైనటువంటి జ్ఞానమే లభిస్తుంది, కానీ అపరిమితమైనటువంటి ఈ భౌతిక శక్తికి పరమైనటువంటి జ్ఞానం లభించాలి అని అంటే అది సాధ్యం కాదు. అందుకనే ఈ మాయావాదులు, తత్వవేత్తలు, లేకపోతే ఫిలాసఫర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఇంద్రియ పరిధిలోనే ఆలోచిస్తారు. నిరాకార బ్రహ్మం వరకు మహా అయితే, ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వ్యక్తి అయితే నిరాకార బ్రహ్మం వరకు చేరగలుగుతాడు, కానీ అర్థం చేసుకునేటువంటి విషయంలో, భగవంతుని అర్థం చేసుకునేటువంటి విషయంలో వాసుదేవుడి వరకు వెళ్ళలేడు. వాసుదేవుడి వరకు కూడా అర్థం చేసుకోవాలి అని అంటే, అంటే కృష్ణుని అర్థం చేసుకోవాలి అని అంటే ఇంద్రియ పరిధిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. ఓకే, కాబట్టి కృష్ణుడు సర్వస్వం, పరబ్రహ్మము అంటే కృష్ణుడు, అంటే నిరాకార బ్రహ్మానికి కూడా మూలము పరబ్రహ్మం. నిరాకార బ్రహ్మానికి కూడా మూలము పరబ్రహ్మం. నిరాకార బ్రహ్మాన్నే పరబ్రహ్మము అనుకోకూడదు. నిరాకార బ్రహ్మానికి కూడా మూలమైనటువంటి పరబ్రహ్మాన్ని మనం పొందాలని కృష్ణుడు మనకు భగవద్గీతలో చెప్తున్నారు. కానీ మనము భగవద్గీత భాష్యాలు రాసేటువంటి వాళ్ళు కూడా నిరాకార బ్రహ్మం వరకు మాత్రమే పరిమితం చేస్తారు వాళ్ళు. ఓకే, సో ఎప్పుడైతే మనం పరబ్రహ్మం గురించి తెలుసుకున్నామో అప్పుడు ఏం చేస్తాం, మనకి వేరే ఏమి ఉండదు. ఇంకా మనకు ఉన్నదల్లా ఏంటి, భగవంతుడికి రెండు చేతులు జోడించి ఓకే నమస్కరించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ ఉండదు ఇంకా. ఓకే, నమస్కరించడం, పాదాభివందనం చేయడం, ఇంతే. ఓకే, నెక్స్ట్ 34-35 శ్రీదేవి మాతాజీ. యస్యావతారా జ్ఞాయంతే శరీరేష్వ శరీరిణ. యస్యావతారా జ్ఞాయంతే శరీరేష్వ శరీరిణ. ైరతుల్యాతిశయైర్వీర్యైర్ధేహిష్ సంఘతై. తైస్తైరుతల్యాతిశయైర్వీర్యైర్ దేహిష్వ సంజతైః. స భవాన్ సర్వలోకస్య భవాయ విభవాయ చ. స భవాన్ సర్వలోకస్య భవాయ విభవాయ చ. అవతీర్ణోంశ భాగేన సాంప్రతం పతిరాశిషాం. అవతీర్ణోంశ భాగేన సాంప్రతం పతిరాశిషాం. సాధారణ మగు మత్స్యకూర్మ వరాహాది రూపములలో అవతరించి అట్టి ప్రాణులకు అసంభవమైనట్టి అసాధారణములు, అసమానములు, అపరిమిత శక్తి విక్రమయుతములనగు దివ్య కర్మలను నీవు ప్రదర్శించితివి. కనుక ఆ రూపములు భౌతిక తత్వములతో తయారైనవి గాక సాక్షాత్తుగా నీ అవతారములే అయ్యున్నవి. అట్టి దేవదేవుడవు నీవిప్పుడు ఈ భౌతిక జగత్తునందలి జీవుల లాభము కొరకు పూర్ణ శక్తితో అవతరించితివి. భగవద్గీత 4.78 ఇట్లు చెప్పబడినది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నిజమైన ఆధ్యాత్మిక జీవనము క్షీణించినప్పుడు, దుర్మార్గులు చోరులు వృద్ధి చెంది ప్రపంచ పరిస్థితిని కల్లోల మునర్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. దుర్భాగ్యులు, బుద్ధిహీనులు, బుద్ధి రహితులైన జనులు భగవంతుని యొక్క కర్మలను ఎరుగజాలక వాటిని పౌరాణికములనియు లేదా కల్పనమనియు వర్ణింతురు. అట్టివారు దుర్మార్గులు, నరాధములు అగుటియే దాని కారణము. నమాం దుష్కృతి నోమూఢాః ప్రపద్యంతే నరాధమాః. వ్యాసదేవుడు పురాణములందు, ఇతర శాస్త్రములందు వర్ణించినట్టి సంఘటనలు కల్పనము కాదని, అవి యథార్థములే అని వారు ఎరుగజాలరు.
అపరిమితమగు పూర్ణ శక్తితో శ్రీకృష్ణుడు తాను దేవదేవుడినని ఇచట చూపుచున్నాడు. జంట అర్జున వృక్షములు ఎంత పెద్దవి, సుదృఢమైనవి అనగా పలు ఏనుగులు కలిసి అయినను వాటిని కదల్పజాలకయుండెను. అయినప్పటికీ బాలకృష్ణుని అసాధారణ శక్తి ప్రదర్శనచే అవి గొప్ప శబ్దంతో నేలకూలినవి. పూతన సంహారము, శకటాసుర తృణావర్త సంహారము, వృక్షములను పెకిలించుట, నోటియందు విశ్వమును చూపుట ద్వారా ఆది నుండియే శ్రీకృష్ణుడు తాను దేవదేవుడిని నిరూపించుకొనినాడు. పాపం వలన మూఢులు దీనిని ఎరుగజాలరు, కాని భక్తులు దీనిని నిస్సందేహంగా స్వీకరించరు. భక్తుని స్థితి అభక్తునకు భిన్నముగా ఇట్లుండును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మత్స్యావతారము, కూర్మావతారము, నరసింహావతారము, వామనావతారము, ఇతర అవతారాలన్నీ కూడా దివ్యమైనటువంటివి. అవన్నీ కూడా భౌతిక స్థాయిలో ఉన్నటువంటి అవతారాలు, అవి కూడా ఆధ్యాత్మిక. ఓకే, అవన్నీ కూడా అవతారాలలో కృష్ణుడు వచ్చి తన యొక్క దివ్య కర్మలను చేశారు, లీలలను చేశారు. ఓకే, అయితే వాటిని భౌతికత్వంతో తయారైనవి కావు అనేటువంటి విషయం చెప్పినప్పటికీ ఆ అవతారాలకి నీకు తేడా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎవరిని చూసి ప్రార్థిస్తున్నారు? నా వెనకాల ఫోటోలో ఉంది చూడండి, వాళ్ళు ఎవరిని చూసి ప్రార్థిస్తున్నారు? కృష్ణుని కృష్ణ చూసి ప్రార్థిస్తున్నారు భగవానుడు, కదా. కృష్ణుడు అంటే కృష్ణ భగవానుడు. బాలకృష్ణుడు, బాలకృష్ణుని చూసి ప్రార్థిస్తూ బాలకృష్ణుని ఉద్దేశించి ఏమంటున్నారు అనంటే, ఇతర అవతారాలు సంపూర్ణం కావు కానీ నువ్వు సంపూర్ణుడివి అని చెప్తున్నారు. ఓకే, అంటే సాక్షాత్తుగా నీ అవతారాలే ఇతర అవతారాలన్నీ, కానీ నీవు మాత్రం పూర్ణశక్తితో అవతరించావు అని. అంటే ఇతర అవతారాలకి పూర్ణశక్తి లేదనే కదా దాని అర్థం మాతాజీస్? అవును ప్రభుజీ, అవి అవును పూర్ణమైన ప్రభుజీ, అది కావు అని అర్థం పాక్షికమని వస్తుంది. పూర్ణమని. ఇది మాత్రం సో పరిపూర్ణమని. కృష్ణుడికి మాత్రమే పూర్ణ శక్తి ఉంది, ఇక పూర్ణశక్తి, ఏ అవతారము కూడా పూర్ణ శక్తితో పూర్ణశక్తి అవతరించలేదు. కాదు. కృష్ణుడు మాత్రం పూర్ణ శక్తితో అవతరించారు. అందుకనే గోలోక వృందావనంలో కృష్ణుడు ఏదైతే ఉన్నారో, ఈవెన్ ఈ సంకర్షణుడికి చతుర్వ్యూహానికి కారణోదక గర్భోదక క్షీరోదక సాయిలకి మూలమైనటువంటి వాసుదేవుడు పూర్ణ అవతారం, పూర్ణ శక్తి సంపన్నుడు కదా. ఆ పూర్ణ శక్తి సంపన్నుడు ఇప్పుడు ద్వాపర యుగంలో ఈ యొక్క దామోదర లీల చేసినటువంటి కృష్ణుడు ఒకటే అని చెప్తున్నారు వీళ్ళు. ఈ ఇద్దరు కూడా వేరువేరు కాదు. అందుకనే మనకి మొదటి స్కందంలోనే మనం భాగవతాన్ని మొదలుపెట్టినప్పుడే మనకి భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి చెప్తూ సుఖదేవ గోస్వామి, ఇప్పటి వరకు నేను ఎన్నో అవతారాలు చెప్పాను కానీ కృష్ణుడు ఈ అవతారంలా కాదు, కృష్ణుడు స్వయం భగవానుడు. ఎందుకన్నారు అలా? ఇతర అవతారాలకి భిన్నంగా ఎందుకు చెప్పారు కృష్ణుడు గురించి అంటే, కృష్ణుడు ఈ అవతారాలన్నిటికీ మూలము కానీ ఈ అవతారాల్లో ఏది కూడా కృష్ణుడికి మూలం కాదు. అంటే ఈ అవతారాల నుంచి కృష్ణుడు రాలేదు, కృష్ణుడి నుంచే ఈ అవతారాలు వచ్చాయి. కృష్ణుడు ముందు వచ్చాడా వెనకొచ్చాడా అనేటువంటి దాంతో సంబంధం లేదు. కృష్ణుడు ముందు వచ్చాడు అంటే ఈ అవతారాలు ముందు ఉన్నాయి కదండి, కృష్ణుడు తర్వాత ఉన్నాడు కదండి అని అనడానికి లేదు. ఓకే, అందుకనే ఆ డౌట్ పోగొట్టడం కోసమే కృష్ణుడి నుంచే ఈ అవతారాలన్నీ వచ్చాయి, ఆ కృష్ణుడే ఇప్పుడు నువ్వు అలానే అదే శక్తి సామర్థ్యాలతోటి పూర్ణ శక్తివంతుడిగా ఇప్పుడు నువ్వు అవతరించావు అని చెప్తున్నావు. ఓకే ఓకే మదర్స్, డౌట్ క్లియరా? సో భౌతిక జగత్తులో ఉన్నటువంటి జీవుల లాభం కోసం పూర్ణ శక్తితో వచ్చారట, అందుకనే ఆయన చాలా సునాయాసంగా రెండు వృక్షాలను పడేశారు. యాక్చువల్గా అయితే ఈ రెండు వృక్షాలని పడేయడానికి ఏనుగులు, ఎన్నో ఏనుగులు, ఎన్ని ఏనుగులు అని చెప్పారండి ఇక్కడ? పలు ఏనుగులని చెప్పారు ప్రభుజీ, పలు ఏనుగులు అసంఖ్యాతమైనటువంటి ఏనుగులు అన్ని కూడా అసంఖ్యాకం. కలిపి లాగినా కానీ ఆ వృక్షాలు పడవంట, కానీ కృష్ణుడు మాత్రం చాలా సునాయాసంగా ఏ శక్తి లేనటువంటి ఒక రోలు తోటి, ఏ శక్తి లేనటువంటి ఒక తాడు తోటి పడేశారు. ఓకే, తాడు తెగలేదు, రోలు పగలలేదు, అలా పడేశారు. అది కృష్ణుడు యొక్క శక్తి, పూర్ణ శక్తివంతుడు అంటే అది. కృష్ణుడు సంకల్పం చాడు, ఏదైనా సరే పని జరిగిపోవడానికి. రాక్షసులు చావాలన్నా కృష్ణుడు సంకల్పం చాలు, విధ్వంసం సృష్టించబడాలన్నా కృష్ణుడు సంకల్పం చాలు, ఏదైనా నియంత్రింపబడాలన్నా కానీ కృష్ణుడు సంకల్పం చాలు. ఓకే,
నేను షడైశ్వర్యాల్లో కూడా ఇది ఒకటి కదా ప్రభు, బుద్ధి బలం అవును అవును సంపూర్ణ బలాన్ని కలిగి అవును మాతాజీ. శక్తిని. ఓకే ఇంకొక శ్లోకం చదువుకుని ఆపుదాం మాతాజీ. విశాఖ మాతాజీ, నమః హరిక్ష పరమ కళ్యాణ నమః పరమ మంగళం. నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ. వాసుదేవాయ శాంతాయ యధూనాం పతయే నమః. వాసుదేవాయ శాంతాయ యధూనాం పతయే నమః. భావము, ఓ పరమ కళ్యాణుడా, ఓ పరమ మంగళుడా, నీకు మా వందనములు. ఓ యదువంశజుడా యదుపతి వాసుదేవ పరమ శాంతుడా, నీ పాదపద్మములకు మేము నమస్కరించుచున్నాము. ప్రభుపాదుల వారి భాష్యం. సాధువులను రక్షించుట కొరకే అంటే పవిత్రానాయ సాధునాం, శ్రీకృష్ణుడు పలు అవతారములను స్వీకరించును కనుక పరమ కళ్యాణ అను పదము ప్రధానమైనది. సాధువులు అంటే భక్తులు సదా అభక్తులచే పీడకు గురి ఎగుదురు, వారికి ఉపశమనమును కలిగించుటకే శ్రీకృష్ణుడు అవతరించును. ఇది అతని మొట్టమొదటి కార్యము. శ్రీకృష్ణుని చరిత్రమును ఆధ్యయనము చేసినచో దాదాపు అతని జీవితమంతయు వరుసగా దానవులను సంహరించుటయందే నెలకొలినట్లు మనము గాంచవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. అవతరించింది చూస్తే వచ్చిన కాడించి కృష్ణుడు పుట్టిన కాడించి అసురులను చంపుతూ ఉన్నారు. అంటే మనకి ఏమనిపిస్తుంది, కృష్ణుడు అవతరించిందే ఈ అసురులను చంపడానికా అని మనకు అనిపిస్తుంది కదండి. కానీ కృష్ణుడు అవతరించింది ప్రథమ కార్యం ఈ అసురులను సంహరించడం కాదు, సాధువులను రక్షించడం. సో బృందావన వాసులను రక్షించడం, నంద యశోదలను రక్షించడం, కృష్ణ భక్తులను రక్షించడం, దేవకీ వసుదేవులను రక్షించడం, యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ రక్షించడం, సమస్త జగత్తులో ఉన్నటువంటి కృష్ణ భక్తులందరినీ రక్షించడం కోసం ఈ జగత్తులోకి కృష్ణుడు అవతరించి ఎవరి వలనైతే వీళ్ళందరూ కూడా ఇబ్బందులకు గురి అవుతున్నారో వాళ్ళను సంహరిస్తున్నారు. అంటే ఆయన భక్తులు కనుక ఇబ్బంది పడకపోతే ఈ అసురులను చంపాల్సిన అవసరం కూడా లేదు కృష్ణుడికి. కాబట్టి భక్తులు ఇబ్బంది పడకూడదు, భక్తులకి కష్టం కలగకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన ఇంత శక్తి సామర్థ్యాలతోటి అవతరించారు. అంటే ఈ యొక్క అందుకనే ఎన్ని పరమ కళ్యాణ కళ్యాణుడా పరమ మంగళుడా అని అంటున్నారు వీళ్ళు. అందరికీ కూడా మంగళం కలిగించడం కోసం నువ్వు అవతరించావు అని అంటారు. ఓకే, అందుకు నీకు వందనములు. ఇంకొక రెండు శ్లోకాలు చదివితే మన వీళ్ళ ప్రార్థన కంప్లీట్ అయిపోతుంది. ఓకే రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. అర్థమైందా మాతాజీ అందరికి? బాగుంది ప్రభుజీ, అద్భుతంగా ఉంది. కృష్ణ ఇవాళ అసలు భక్తులు కాని వ్యక్తుల్ని నారద మహర్షి ద్వారా వాళ్ళని భక్తులు చేసి వాళ్ళకి డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవాను యొక్క దర్శనాన్ని ఇప్పించారంటే ఎంత అద్భుతం. హరే కృష్ణ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ. సో ఈ అధ్యాయం